అప్పుడు నరకాసురుడు గమనిస్తాడు. గమనించి ఏం చేస్తాడు, ఎరుగుదరే వీడిని ఎలాగైనా సరే, ఎవడా కృష్ణుడు, ఆ కృష్ణుడు ఎవరు, నన్ను ఓహో వీడా అర్థమైంది, ఎవరు, ఏదో బురద బావుని ఆ శేషతలపం, చూడండి కాళింగ మగుళ్ళో మడుగులో నర్తించి ఆ యొక్క శేషుణ్ణి విషంగక్కుతూ ఉండేటువంటి శేషుణ్ణి నుంచి భారీజీగా ఈ యొక్క జనాలందరినీ కూడా కాపాడినటువంటి వాడు మన శ్రీకృష్ణ ప్రభు. అటువంటి వాడ ఆ బురదపావును పట్టుకుని ఏదో ఇచ్చేసి గారడీ చేసినటువంటి వాడా, ఆ పోతర్ని ఆడదాన్ని చంపినటువంటి వాడా, శకటాసురుడు అనుకుంటున్నాడా నన్ను, ఏమీ తెలియనటువంటి ఆ కంసుడిని అనుకుంటున్నాడా, నన్నా జయించడం, ఎక్కడున్నాడా కృష్ణుడు అని చెప్పేసి వీడు వెతకడం ప్రారంభించాడు నరకాసురుడు. వెతుకుతూ 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 ఉండేసరికి ఆ ద్వారక వచ్చేసరికండి, చక్కగా ఈ గోపబాలురు గోపకులు అందరూ కూడా చక్కగా నాట్యం చేస్తున్నారు, ఆ శ్రీకృష్ణ భగవానుడు గురించి జపిస్తున్నారు, తపిస్తున్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు. నందకిశోరానందలాల నవనీత చోరానందలాల రాధామాధవ నందలాల రాసవిలోలానందలాల నందకిశోరానందలాల, చక్కగా పాటలు పాడుతున్నారు, నాట్యాలు చేస్తున్నారు, ఎవరితన్న వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, చక్కటి డ్యాన్సులు చేస్తున్నారు, ఎవరి ఆనందంలో వాళ్ళు ఆ నల్లనయ్యని చిన్ననయ్యని కృష్ణనయ్యని తలుచుకుంటూ దేహాలు మరిచి మనసును మరిచి ఉవ్విళ్ళు ఊరుతూ ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ యొక్క సొగసుని తలుచుకుంటూ ఆనందపడుతూ చక్కగా నాట్యం చేస్తున్నారు. చక్కగా నాట్యం చేస్తూ ఉంటే వీడు ఎక్కడికి బయలుదేరి వచ్చాడు, చూశాడు ఇదంతా కూడా నరకాసురుడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఎత్తాడు, ఎత్తి ఈ దాసదాసీజులనందరినీ కూడా, ఈ గోప బాలకులని గోపికాస్త్రీలని అందరినీ కూడా మాయం చేసి తన యొక్క రాజ్యానికి తీసుకువెళ్ళిపోతాడు. తన యొక్క రాజ్యానికి ఎప్పుడైతే తీసుకువెళ్ళిపోయాడో ఈ చూశారు వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడు, ఇదేమిటి, ఆడితే ఆడుకున్నాడు, పాడితే పాడుకున్నాడు, తన యొక్క నగరాన్ని తను వెళ్ళిపోవాలి కానీ వీళ్ళందరినీ కూడా మాయ చేసి తీసుకెళ్ళిపోతున్నాడేమిటి అని చెప్పేసి అందరూ కూడా ఆర్తనాదాలు చేశారు. ఎంతమంది ఏమి ఆర్తనాదాలు చేసినా ఒక్కసారి అలా అని మాయ చేస్తూ, శ్రీకృష్ణ భగవానుడు అయితేను, వాడు నరకాసురుడు, శ్రీకృష్ణుడు భగవానుడు యొక్క స్వరూపంలో ఉండేటువంటి నరకాసురుడు. ఆ నరకాసురుడు ఏం చేశాడు, దుర్బుద్ధి కలిగి అక్కడ ప్రారంభమైంది. ఎప్పుడు కూడా భగవద్భక్తుల యొక్క చెంతకు వచ్చినటువంటి వాడికి ఆయుష్ పెందరాళే మూడిందని అర్థం. అన్నద్వేషం బ్రాహ్మణ ద్వేషం పట్టినటువంటి వాడు ఎక్కువ కాలం బతకడని శాస్త్రం. భగవద్భక్తులైనటువంటి వారి యొక్క జోలికి వచ్చినటువంటి వాడికి వినాశకాలం వచ్చిందని అర్థం. తెలిసి కానీ తెలియక కానీ భగవంతుని ఆరాధించేటువంటి వారు జోలికి వెళ్ళామనుకోండి మనకి తేడా వచ్చిందని అర్థం. అంచేతనే భగవంతుడు సేవ చేసేటువంటి భగవద్భక్తులైనటువంటి వారి జోలికి సాధారణంగా వెళ్ళకూడదు ఉంటారు. హాయిగా ఆ శ్రీకృష్ణ భగవంతుడిని పరంధాముణ్ణి పాటల ద్వారా మైమరిపించి ఆనందపరిపించి ఆ స్వామిని తలుచుకుంటూ గోవుల్ని మేపుకుంటూ ఆటపాటల్లో చక్కగా హాయిగా ఆనందంగా ఉండేటువంటి వాళ్ళని బాధ పెట్టి మాయ రూపంలో వచ్చి మోసం చేసి తీసుకువెళ్ళి తన యొక్క కారాగారంలో బంధించి వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు, అన్నాలు మానేశారు, అన్నపానీయాలు మానేశారు, ఏడుస్తున్నారు, నానా బాధపడుతున్నారు. అదే శాపమైంది, భార్య చెబుతుంది ఏమని, నాథా చాలా తప్పు, భగవంతుడి యొక్క భక్తులు వాళ్ళందరూ, వాళ్ళు మిమ్మల్ని ఏం చేశారు, మీకు ఏదైనా కోపం ఉంటే వేరే వారి మీద తీర్చుకోండి, అంతేకాని భగవద్భక్తుల మీద మీకేమిటి అనగానే భార్యను కూడా వారించి ఆవిడని కూడా నిందించి బాధ పెట్టినటువంటి వాడు అవుతాడు. ఇలా కొంతకాలం అయ్యేసరికి ఈ నరకాసురుడికి కూడా ఒక కుమారుడు ఉద్భవిస్తాడు. ఉద్భవించిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఆలోచిస్తాడు, ఈ మహర్షులు వీళ్ళు తాపసులు మొత్తం అందరూ వెళ్ళిపోతారు, ఊరు ఊరందరూ కూడా కట్టకట్టుకుని ఎక్కడికి వస్తారు, రుక్మిణీదేవి యొక్క సన్నిధికి వస్తారు. రుక్మిణీదేవి యొక్క సన్నిధికి వచ్చేసరికి మా నాథుడు అలాంటి చేసేటువంటి తప్పుడు పనులు చేసేటువంటి వాడు కాదు, అలాంటి వ్యవస్థ ఆయన చేయరు, ఇదేదో జరిగి ఉంటుంది, నేను కనుక్కుంటాను, మీరు కంగారు పడకండి, స్వామి సన్నిధికి వెళ్ళకండి అంటుంది. వాళ్ళు ఊరుకోకుండా సత్యభామాదేవి గారి యొక్క గృహంలోకి పెడతారు. వెంటనే సత్యభామని అమ్మేస్తుంది. ఇక్కడ చూడండి,
శాంతంగా ఉండి ఆలోచించాలి. ఏదైనా మన యొక్క భర్త గురించి ఏదైనా తప్పుడు విషయం వినబడినప్పుడు ప్రశాంతంగా ఆలోచించాలి. అంతేగాని ఎవరు ఏ మాట చెబితే ఆ మాటను చురుగ్గా నమ్మేయకూడదు. నమ్మడం వల్ల చాలా ప్రతిబంధకాలు ఏర్పడతాయి. కానీ రుక్మిణీదేవి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో లేదు. ఆలోచించేసింది, ఇది నా భర్త యొక్క పని కాదు. కాన్ఫిడెన్స్, సరైనటువంటి ఒక విధమైనటువంటి నమ్మిక, నా స్వామికి ఏమంది ఇట్లాంటి పని చేయడానికి అనుకుంది. కానీ నమ్మలేదు. కానీ ఇక్కడ సత్యభామ వీళ్ళందరూ రాగానే ఇలాంటి పని చేస్తారాయినా, నిన్నటి నుంచి కనపట్లేదు నాకు, మొన్నటి నుంచి కనపట్లేదు ఆయన, ఏమైపోయాడు ఇలాంటి పని ఏదో చేస్తూ ఉంటాడని ఊహించాను. ఏది ఏమైనప్పటికీ కూడా అబలలు వాళ్ళని రక్షించి తీరుతాను. వాళ్ళు ఎటువంటి వారు, శ్రీకృష్ణుడే కాదు ముల్లోకాల్లోనూ ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా మీ యొక్క పిల్లల్ని మీకు అప్పచెప్పేంత వరకు కూడా నేను నిద్రపోను, ఇదే శపథం చేస్తున్నాను ఉంది. అదే కావలసింది కూడా. అంటే శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ. ఏమిటన్నాడు, ఏమిటి నువ్వు చేసిన పని, వాళ్ళ పిల్లలందరినీ ఎత్తు పొడబెట్టు, ఏమిటి నీ ప్రియురాళ్ళందరూ చక్కగా ఉన్నారా సుఖంగా, ఎక్కడ పెట్టావు వీళ్ళందరినీ, వీళ్ళందరితో ఏ మేము సరిపోలేదే నీకు, ఇంకా వాళ్ళు కూడా కావలసి వచ్చారా నీకు, ఏంటి సత్యభామ ఏమిటి మాట్లాడుతున్నావు నువ్వు, ఏం జరిగింది ఈ విషయాలు నాకేం తెలియవు. ఆ నీకు తెలియని విషయాలు అంటూ ఉండవు. నువ్వు కపటనాటక సూత్రధారివి, మాయావివి, నువ్వు అన్ని సకలము తెలుస్తున్నటువంటి వాడివి, నువ్వు అబద్ధాలు ఆడకు. ఎంత చెప్పినా నమ్మరు కదండి. నమ్మపోయేసరికి ఏమీ చేసేది లేకపోయేసరికి నారదులు వారు వచ్చారు ఇక్కడికి. అమ్మా నీ భర్తనుకున్నావు, నీ భర్త కాదమ్మా ఈ పని చేసినటువంటిది, అదిగో నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఒకడు ఉన్నాడు, ఆ రాక్షసుడు పరమేశ్వరుడి గురించి జపం చేసి పరమేశ్వరుడు యొక్క వరాన్ని పొంది ఆ పరమేశ్వరుడు యొక్క వరం వల్ల ముల్లోకాల్ని కూడా వశం చేసుకుని అమరలోకాన్ని కూడా వశం చేసుకుని ఈవేళ మీ ద్వారకలో ఉండేటువంటి గోపబాలికలందరినీ కూడా ఎత్తుకు వెళ్ళి నాన్న హింసలు పెడుతున్నాడు తల్లి అనగానే, సరే అయితే వాడికి ముందు కబురు చేయండి, నా మాటగా చెప్పండి, వెళ్ళి వాడిని ఏమి నాథ, వాడిని ఏం చేయలేరా మీరు, అబ్బాయి లేదు ఇగో రాయభారం పంపిస్తాను నారదుల చేతే పంపించి, సవ్యంగా విన్నాడా, వింటాడు, వినలేదు కదూ వాడికి పాపం పండినట్టే అని నారదుల చేత రాయభారం పంపించాడు. ఏమని ఏమయ్యోయ్, నువ్వు కనుక ఇటువంటి దురాగతమైనటువంటి పనులు, దుర్మార్గమైనటువంటి పనులు మాని సన్మార్గాన్ని కనుక నడవకపోతే నిన్ను నన్ను ఎవరేం చేస్తారు, ఆ కృష్ణుడా నన్ను చేసేది, నువ్వు అందుకే రాయభారానికి వచ్చో, చూడు నిన్నేం చేస్తాను అన్నాడు. వెంటనే ఆ నారదుడు నమస్కారం చేసి, నాకెందుకు వచ్చిన గొడవయ్యా, నువ్వు చెప్పమన్నది చెబుతాను అక్కడ, చెప్ప నా మాటగారు చెప్పలేదు ఇది శ్రీకృష్ణ భగవానుడు. ఏంటి శ్రీకృష్ణ భగవానుడు, అతనా నాతో యుద్ధం చేసేది, అయితే కాసుకోమను యుద్ధానికి వస్తున్నాను అని చెప్పేసి సమరభేరు మోగించేశాడు. ఎప్పుడైతే మోగించాడో వెంటనే తన యొక్క భర్త మాట విననటువంటి వాడు ఈ రాజ్యంలో ఉండడానికి వీల్లేదు అనుకుంది సత్యభామాదేవి. వాడిని ఎలాగైనా సరే మట్టు పెట్టి తీరతాను ఏమటనుకుంటున్నాడో, వాడిని ఎలాగైనా సరే సర్వనాశనం చేసేస్తాను, నా నాథుడు దాకా ఎందుకు నేనే చేసేస్తానండి, రెచ్చగొట్టారు అలాగే. ఇంచేత సత్యభామాదేవి భూదేవత. ఇంచేతను అంటే ఇది మీకు ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే, పూర్వజన్మలో భూదేవతగా లక్ష్మీదేవి, శ్రీకృష్ణ భగవానుడిగా విష్ణుమూర్తి అవతరించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కారణమేమిటి, అక్కడ భూదేవతగా ఉండేటువంటి ఈ సత్యభామాదేవి ఈ నారాయణ స్వరూపంలో ఉండేటువంటి స్వామిని అడుగుతుంది, నాథ ఈ సమస్తమైనటువంటి జనులు చేసేటువంటి మహాపాతకాలను మోస్తూ ఉండాలా, ఈ నరకాన్ని చూడాలా, ఏవి ఆనందం ఉండదు, ఒక తృప్తి ఉండదు, అన్ని ఘోరాతి ఘోరమైనటువంటి క్రతువులన్నీ కూడా ఈ నరులందరూ చేస్తూ ఉంటారు, ఈ చేసేటువంటిదంతా కూడా చూసి నేను బాధపడుతూ ఉండాలా, ఇదా నా పరిస్థితి అని అక్కడ అడిగితే అక్కడ వరాన్ని ఇచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు. నువ్వు వచ్చే అవతారంలో నువ్వు భూమి కింద పుడతావు, నువ్వు భూదేవత కనుక నువ్వు సత్యభామాదేవి కింద పుడతావు, ఆ సత్యభామాదేవి అవతారంలో నేను శ్రీకృష్ణుడి కింద ఉంటాను, నన్ను సేవిస్తూ సమస్తమైనటువంటి సుఖభాగ భోగ్యములు కూడా అనుభవిస్తూ సకల సంపదల్ని కూడా అనుభవిస్తూ ఉంటావు, నువ్వు ఒక ధర్మరక్షణ చేస్తావు, ఒక దుర్మార్గుణ్ణి నీ వల్లే సంహరింపబడి లోకములన్నీ కూడా సంరక్షింపబడతాయి అని అక్కడ వరాన్ని ఇచ్చాడు. అందుకని ఇక్కడ సత్యభామ అవతారం ఇప్పుడు ఎత్తవలసి వచ్చింది అని మనకి మన
పురాణ ఇతిహాస గ్రంథాల్లో మనకు చక్కగా తెలియపరిచింది. సరే, అయితే ఇక్కడ సత్యభామాదేవికి చెప్పారు, ఆవిడ కోరిక కోరింది ఏమిటంటే రణరంగమునికి నేను రావాలనేటువంటి కోరిక ఉన్నది నాది, అదే నాకు కూడా కావాల్సింది అనుకున్నాడు మనసులో. సరే అన్నారు, సత్యభామాదేవిని సమస్తమైనటువంటి ఏర్పాట్లు చేసి యుద్ధానికి రణరంగానికి కావలసినటువంటి ఈ కవచములు, ఈ కిరీటములు, ఈ చేతికి వేసుకునేటువంటివి, ఈ భుజకీర్తులు అన్నీ కూడా సమస్తమైనటువంటివి కూడా అలంకారం చేశారు. చక్కటి ధనుర్బాణాన్ని ఆవిడికి ఏర్పరిచారు, చక్కటి రథాన్ని ఏర్పరిచారు. ఆ సత్యభామ బయలుదేరి పెడుతూ ఉంటే రుక్మిణీదేవుడు వచ్చి, నాథా, ఆడవాళ్ళు రణరంగానికి వెళ్ళడం ఎక్కడైనా చూసామా, ఎక్కడైనా కన్నామా, ఎక్కడైనా విన్నామా, ఏమిటి విచిత్రం, ఏమిటి వింత, మీరేనా చెప్పండి మానమని. అంటే ఏ సత్యభామను తీసుకెడుతున్నాననేటువంటి బాధ ఏదైనా నీకైనా ఉంటే నువ్వు కూడా రథాన్ని ఎక్కన్నాడు. ఇక్కడ కారణం ఏమిటి, అక్కడ నరకాసురుడు అనేటువంటి వాడు వధింపబడాలంటే ఈవిడు రావాలి, అక్కడ వరాన్ని వాడు పొందున్నాడు, అందుచేతను వడ్డు తగలకు అన్నాడు. సరే, హారతిచ్చింది, వాళ్ళని రణరంగాన్ని పంపించింది. వాడు వికటట్టహాసం చేస్తూ వాడు కూడా రణరంగానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడతాడు, ఏమయ్యా శ్రీకృష్ణుడంటే ఏదో పర్వాలేదులే, కొంచెం మగవాడు అనుకున్నాను మిసాల్ లేకపోయినా, కానీ ఆడవాళ్ళని తీసుకొచ్చి రణరంగంలో యుద్ధం చేయించేటువంటి పరిస్థితి కలిగినటువంటి, ఆడతనం కలిగినటువంటి వాడు నేను అనుకోవటం లేదు, చే నీతో యుద్ధం వెళ్ళిపోమంటాడు. అంటే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడికి పౌరుషం వచ్చి ఓరు విర్రాడా, నువ్వు చేసేటువంటి ఈ ఆడవాళ్ళతోటి వచ్చినటువంటి నీలాంటి వాడితో చేయడం ధర్మంగా దాతలు బొమ్మంటాడు. ఓరు విర్రాడా, నువ్వా నాకు ధర్మం చెప్పేది, నీలాంటి కంఠకుడిని చంపడానికి నేను అవసరం లేదురా, ఆడచాలని తీసుకొచ్చాను అంటాడు. ఇలా మాట మాట పెరుగుతుంది, పెరిగి యుద్ధం ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణ భగవానుడు ఎన్నో శస్త్రాస్త్రాలు వేస్తాడు, ఎన్ని వేసినప్పటికీ కూడా వాడిని ఏం చేయలేదు. వాడు కూడా చాలా అస్త్రాలు ప్రయోగిస్తాడు, ఎన్ని అస్త్రాలు వేసినప్పటికీ కూడా ఈయనకేమవదు. ఆఖరికి ఒక అస్త్రం చేత మొత్తం నరకాసురుడు యొక్క రథం అంతా కూడా నేల కొరిగిపోతుంది, భూమి మీద ఉండిపోతుంది, మొత్తం వాడు సైన్యమంతరూ కూడా సంహరించబడిపోతారు. అప్పుడు బాణాన్ని ఎక్కి పెడుతూ ఉంటే నరకాసురుడు మాట మాట్లాడతాడు, నువ్వు శ్రీకృష్ణుడువా, నీకు యుద్ధం తెలుసునా, యుద్ధం తెలిసి ఎప్పుడైనా యుద్ధాలు చేసావా, నువ్వు రథం మీద లేనప్పుడు రథం మీద కింద భూమి మీద ఉన్నటువంటి వాడితోటి యుద్ధం చేయవచ్చునా, ఇది ధర్మమా, కింద ఉన్నా నేను నా రథం కూలిపోయింది, నేను ఇక్కడ రథాన్ని ఎత్తుకోవాలి, ఎత్తుకుంటేనే కానీ రథం మీద ఎక్కలేను, ఎక్కితే కానీ యుద్ధం చేయకూడదు, ఈ పాడి ధర్మం కూడా నీకు తెలియదు అన్నాడు. అప్పుడు చెప్పాడు, నీ రథం కింద దేవదత్తుడి యొక్క కుమారుడు పడిపోయినప్పుడు ఏమైంది నీ యొక్క ధర్మం, ఆవేళే నువ్వు శాపగ్రస్తుడు అయిపోయావు, రణరంగంలో నీకు మృత్యువు అదే అని, ఇంకో అందుచేతనే నీ యొక్క రథం కూలిపోయింది. ఇక ధర్మం గురించి మాట్లాడుతున్నావు, ఏవి ధర్మాత్ముడు, నువ్వు గోపబాలికలను ఎత్తుకుపోవడం ధర్మమా, ఈ యజ్ఞయాగార్థవరులు చేసుకునేటువంటి మహర్షుల్ని బాధ పెట్టడం ధర్మమా, మహనీయులైనటువంటి వాళ్ళందరినీ కూడా శరసాల్లో పెట్టి మోదించి బాధించి ఈ ముల్లోకాల్లో ఇంద్రుడంతటి వాళ్ళని బాధించడం, ఈ అప్సరసల్ని ఆడవాళ్ళని బాధించడం ధర్మమా, ధర్మం గురించి మాట్లాడేటువంటి హక్కు నీకెక్కడుంది కయ్యా అని చెప్పి మళ్ళీ యుద్ధం ప్రారంభించారు. శ్రీకృష్ణ అప్పుడు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆ త్రిశూలాన్ని విసురుతాడు ఈ నరకాసురుడు. ఎప్పుడైతే విసిరాడో పరమేశ్వరుడు యొక్క ప్రసాదం కనుక దానికి అడ్డు చెప్పకూడదు. శివాజ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చుహృదయం విష్ణు విష్ణుశ్చ హృదయకు శివ అని అంచేత ఆ శివుడు యొక్క ప్రకాశం ఎప్పుడైతే వచ్చిందో ఈయన తగలగానే మూర్చబోయినట్టు నటించాడు. లేకపోతే మరి ఆవిడ యుద్ధం చేయదు కదా, ఆవిడకి అవకాశం ఇవ్వాలి కదా, ఆవిడ చేతిలో కదా, సత్యభామ వారి చేతిలో కదా ఈయన సంహరింపబడాలి. అందుచేత ఈయన మూర్చిల్లినట్టుగా ఒక్కచోట కూలిపడ్డాడు. ఆవిడప్పుడు ప్రారంభం చేసి, నా నాథుడు అనేటువంటి వాడిని నువ్వు ఇలా చేసావు కనుక నిన్నేం చేస్తానో చూడండి, అపళంగా విపరీతమైనటువంటి బాణాలని వదిలిపెట్టింది. ఎన్ని వేసినప్పటికీ చీపురు పొల్ల విరిచినట్టు విరిచేస్తున్నాడు వాడు. ఆఖరికప్పుడు చెప్పింది, నేనే కనుక సత్యభామాదేవినైతే, నేనే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క భార్యనైతే ఈ దెబ్బతోట నువ్వు నశించుగా కానీ ఒక్క బాణాన్ని వదిలిపెట్టింది. వెంటనే ఆ గుండెలకి తగులుకుని వాడు మరణించడానికి ప్రయత్నమైంది. చూశారా, అప్పుడు తెలుసుకున్నాడు, అమ్మా నువ్వా,
భూదేవత నువ్వు ఈ రూపంలో వచ్చావా అమ్మా, నేను కనుక్కోలేకపోయాను చూసావా, నిన్ను కూడా నిందించాను చూసావా, నాలాడి దుర్మార్గుణ్ణి సంహరించడం వల్ల ఎంత మేలు కలిగిందమ్మా, నీ చేతిలో నేను చచ్చిపోవడం నాకు ఎంత సుకృతం. అయితే అమ్మా నా యొక్క కుమారుడు ఇడిగో, ఈ కుమారుడు పాప అప్పుడు పరిగెట్టుకొస్తాడు నాన్న 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 అంటాం. వచ్చేసరికి ఆ కుమారుణ్ణి చూసి అప్పుడు చెబుతాడు శ్రీకృష్ణ భగవాన్, వీణ్ణి నేను యువరాజుని చేస్తాను, ధర్మమైనటువంటి పరిపాలన చేసేలా చేస్తాను అని చెప్పి మాట ఇస్తాడు. అయితే అక్కడ ఒక్క విషయం జరిగింది. ఏమిటయ్యా ఈ యొక్క నరకాసురుడు వధ వల్ల ఈ పరమేశ్వరి అయినటువంటి ఈ సత్యభామాదేవి ఈ నరకాసురుడు అనేటువంటి వాడిని ఎందుకు సంహరించారు తెలుసా? నరకాసురుడు అంటే ఏమిటి తెలుసా? దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాడు, దుర్మార్గమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, పరబుద్ధి కలిగినటువంటి వాడు, పరాపేక్ష కలిగినటువంటి వాడు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగినప్పటికీ కూడా పరమేశ్వరుని యొక్క సాంగత్యం లేనటువంటి వాడు, దుర్మార్గమైనటువంటి సాంగత్యం కలిగినటువంటి వాడు, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాడు నరకాసురుడు. ఈ నరకాసురుడు అనేటువంటి వధ ఎప్పుడైతే జరిగిందో లోకకంఠకుడైనటువంటి వాడు నశించాడు కనుక అందరికీ ఆనందం కలిగింది కనుక వాళ్ళందరూ కూడా అప్పుడు దీపారాధన చేశారు. అంతవరకు ఎక్కడా దీపాలు వెలగడానికి వీల్లేదు, ఎవరూ పూజించడానికి వీల్లేదు, అన్నీ కూడా శుభపరమైనటువంటివి జరగడానికి వీలేదు, అన్ని అమంగళమైనటువంటివి వాడికి ఇష్టమయ్యేవి. అంతవరకు దీపారాధన లేదు. ఆ దీపారాధన చేయడం, ఆ ప్రకాశవంతం వల్ల పాపం అనేటువంటిది విరగడైంది. ఈ పాపం అనేటువంటిది ఎలా విరగ, మనలో కూడా ఉన్నాడు ఎవరు, ఈ గుణములే నరకాసురుడు అనేటువంటి వాడు. దుర్మార్గమైనటువంటి గుణం అయినటువంటిదే నరకాసురం. ఈ నరక అసురుడు, నరక అంటే సమస్తమైనటువంటి దుర్బుద్ధులకి ప్రతీక అనర్థం, దుర్గుణాలకి ప్రతీక అనర్థం, దానికంటే ఇక పై మాట లేదని అర్థం. అటువంటి లక్షణములు మాలో ఉన్నటువంటివన్నీ కూడా ఈవేళతోటి నశింప అయిపోగాక. చూసారా, మనలో ఉండేటువంటి దుర్గుణాలు, మనలో ఉండేటువంటి అనాలోచనలు, సవ్యమైనటువంటి ఆలోచనలు లేకపోవడం, భగవంతుడి మీద భక్తి లేకుండా ఉండడం, ఇలాంటివన్నీ కూడా నరకాసురుడు ప్రీతి చెందినటువంటివి. కానీ ఈవేళ నుంచి మాలో, ఈ దీపావళి నుంచి మాలో ఈ నరక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా నశించి సన్మార్గమైనటువంటి బుద్ధితోటి దివ్యమైనటువంటి జ్ఞానం కలిగి, ఎందుచేత ఎన్ని లోకములు పాలించినా మరణం తప్పదు, ఎన్ని ఐశ్వర్యములు సంపాదించినా మరణం తప్పదు, ఎంత గొప్పవాడి కుమారుడు అయినప్పటికీ కూడా మరణం తప్పదు. అక్కడ శ్రీకృష్ణుడి యొక్క కుమారుడు నరకాసురుడు, తల్లిదండ్రులే కదా మరి, సత్యభామ వారికి తల్లి అయితే మరి శ్రీకృష్ణ భగవానుడు తండ్రి అవుతాడు, ఎరుగుదరా. అటువంటప్పుడు ఎవరైనప్పటికీ కూడా మానవ అవతారం ఎత్తిన తర్వాత నశింపు తప్పదు అని దీనివల్ల తెలుసుకోవాలి. ముల్లోకాలని కూడా జయించాడు, ఆఖరికి అమరేశ్వరుడు అయినటువంటి ఇంద్రుణ్ణి కూడా జయించాడు, ఎంతమందినో జయించాడు, ఎన్నో భోగాలు అనుభవించాడు, ఎన్ని చేసినా ఎంత చేసినా ఏమైనా ఆఖరికి మరణం అనేటువంటిది తప్పలేదు. అలాగే మనలో కూడా దుర్మార్గమైనటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ఈవేళతోటి చంపివేసి సవ్యమైనటువంటి జ్ఞాన జ్యోతిని వెలిగించుకుని, అదే దీపావళి యొక్క జ్యోతి, మనలో దివ్యమైనటువంటి జ్యోతి వెలగాలి. అందుకనే దానికి ప్రతీకగా దీపావళి నాడు ఆ దీపం పెడతారు. ఎందుచేత ఈ చీకట్లు పోవాలని, ఏ చీకటి పోవాలి మనలో అందు ఆ అల్లుకున్నటువంటి అంధకార బంధురమైనటువంటి యొక్క చీకట్లు, సంసార రథచక్రంలో ఉండేటువంటి మాయా అనేటువంటి చీకటి తొలగాలని, ఈ చీకటి నుంచి వెలుతురు రావాలని, జ్ఞానం కలగాలని. ఆ జ్ఞానం దేనివల్ల వస్తుందంటే రేపటి నుంచి కార్తీక మాసం మొదలాన్ని, కార్తీక మాసంలో ప్రతిరోజు యొక్క దీపం ఎందుకు పెట్టాలో, ఈ దీపారాధన యొక్క విషయం ఏమిటో, స్నానం చేస్తే ఫలితం ఏమిటో, దానం చేస్తే ఫలితం ఏమిటో, ధర్మం చేస్తే ఫలితం ఏమిటో, ఈశ్వరారాధన చేస్తే ఫలితం ఏమిటో, విష్ణుమూర్తిని ఆరాధన చేస్తే ఫలితం ఏమిటో, ఇవన్నీ కూడా రేపటి నుంచి అద్భుతమైనటువంటి ఘట్టాల కింద ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథ కింద చక్కగా పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి కాలాన్ని మనమందరం కూడా చెప్పుకుంటూ ఈ దీపావళితోటి మనలో ఉండేటువంటి జ్ఞానమంతా కూడా హరించుకుపోయి, చూడండి ప్రమిద అనేటువంటి దివ్యమైనటువంటి జ్యోతిలో అజ్ఞానం అనేటువంటి చౌరు జ్ఞానం అనేటువంటి ఒత్తి చేత ఎలా అహరించబడుతుందో, అలాగే మనలో ఉండేటువంటి ఈ సద్గోష్ఠి వల్ల అజ్ఞానం అనేటువంటిది నశించి జ్ఞానం అనేటువంటిది పెంపొందించుకుని అందరం కూడా ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహాన్ని పొంది సకల భోగభాగ్యములు అనుభవించి అందరూ కూడా ఈ దీపావళి రోజున అమ్మ యొక్క దివ్య ఆశీస్సులతోటి ఆదిరారోగ్య మహదైశ్వర్యవంతులై
జ్ఞానవంతులై వెలుగుందుదురని అందరిని కూడా అమ్మ యొక్క ఆశీస్సులతో ఆశీర్వదిస్తూ ఇవాళ రోజున మరి గాయత్రి పీఠంలో మహాలక్ష్మి అవతారంగా అమ్మవారిని తయారు చేస్తారు ఆ లక్ష్మీ పూజ అందరూ కూడా కొన్ని రూపాయలు తెచ్చుకొని అమ్మకు పూజ చేసుకొని మళ్ళీ ఆ రూపాయలు ఇంటికి పెట్టుకు వెళ్ళి సాయంత్రపు వేళ లక్ష్మీ స్వరూపంగా ఆ దీపావళి నాడు వస్తుంది అయితే అమావాస్య మాకు మంచిది కాదండి అమావాస్య అని ప్రతివాళ్ళు అనుకుంటాం కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజేది దీపావళి అమావాస్య అంటే చీకట్లు తొలగిపోయి వెలుతురు వచ్చేటువంటి రోజు శుభదినమైనటువంటి రోజు గణిత శాస్త్ర ప్రకారంగా అసలైనటువంటిది అమావాస్య ఆ వేళ ఉత్తమమైనటువంటి రోజు అన్నారు అందుకనే లక్ష్మికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఈ దీపావళి అమావాస్య అందుకనే మారువాళీస్ దగ్గర నుంచి అందరూ కూడా ఈ లక్ష్మీ వ్రతాన్ని చేస్తారు ఈవేళ ఈ రోజుని అమ్మవారిని కనుక గాయత్రి అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా కొలిచి ఆ రూపాయల్ని ఇంటికి పెట్టుకు వెళ్ళి మళ్ళీ మనం సాయంత్రపు వేళ సకుటుంబంగా కూర్చుని అమ్మని స్నానం చేసుకుని ఆ లక్ష్మీదేవిని పూజ చేసుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఎవరైతే ఈ బాణసంచ ఎందుకు పెట్టారంటే ఈ చిమ్మ చీకట్లను తొలగిస్తే అవి ఎంత తెల్లగా ఎంత స్వరూపంగా తను కాలిపోతూ మనకు వెలుతురునిచ్చి అజ్ఞాన బంధురాన్ని అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని ఈ చొక్క చీకటిని తొలగించి దివ్యమైనటువంటి కాంతులు వెదలుతాయో మన మనస్సులో కూడా అజ్ఞానం అనేటువంటి అంధకారం అణిగిపోయి ఆ దీపావళి యొక్క మతాబాల యొక్క మందు గుండు యొక్క ఆనంద వెదుజల్లుల్లో ఎలా అయితే మనకి ప్రకాశవంతమైనటువంటి ఆనందం కలుగుతుందో అటువంటి దివ్యమైనటువంటి జ్యోతిని ఆత్మజ్యోతిని చూడాలని ఈవేళ మనకి అమ్మవారు పీఠంలో మరి లక్ష్మీదేవి అవతారంగా ఉదయం నుంచి అందరికీ పూజలు అందరూ కూడా ఆ లక్ష్మీ అవతారంగా ఉండేటువంటి అమ్మవారిని పూజ చేసుకోవడం అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి సాయంత్రపు వేళ లక్ష్మి మీ ఇంటికి వచ్చేటువంటి స్థానం ఆ వేళ సాయంత్రం 5 గంటల నుంచే స్నానం చేసుకుని ఇల్లంతా చక్కగా దీపాలు పెట్టుకుని బార్లా వీతలుపులు తీసుకుని సకుటుంబంగా ఈ పట్టుకెళ్ళినటువంటి రూపాయలకు పూజ చేసుకుని చక్కగా దీపం పెట్టుకుని సువాసన కలిగినటువంటి వస్త్రములను కట్టుకుని ధూపములు వెలిగించుకుని ఆ ప్రసాదాన్ని మీరు కుటుంబ సమేతంగా ఎవరైతే స్వీకరిస్తారో వారందరికీ కూడా మహదైశ్వర్యం కలుగుతుందని ఈ పూర్వకంగా మీ అందరికీ కూడా మనఃపూర్వకంగా చెబుతూ రేపటి నుంచి కార్తీక పురాణాన్ని ప్రారంభించుకుందాం. స్వస్తి ప్రజాప్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.